నంద్యాల మరియు ఆలగడ్డ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నంద్యాల పట్టణం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మరియు నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పరిధిలోని 9 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైందన్నారు। ఇందులో భాగంగా 6 మున్సిపాలిటీలలో ఎన్నికల ఫలితాలను వెల్లడించడం జరిగిందన్నారు। మేజర్ మున్సిపాలిటీలైన నంద్యాల ఫలితాలను వెల్లడించడానికి కొంత సమయం పట్టవచ్చన్నారు। కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందన్నారు। అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టాలని తెలిపారు। జిల్లాలో 225 వార్డులలో ఎన్నికలు నిర్వహించడం జరిగిందని ఇప్పటికి 125 వార్డులకు సంబంధించి ఫలితాలను వెల్లడించడం జరిగిందన్నారు। సబ్ కలెక్టర్ కల్పన కుమారి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు। కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల నుండి బ్యాలెట్ బాక్సులను ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు। ఈ రోజు మన కర్నూలు జిల్లాలో 9 మున్సిపాలిటీ సంబంధించిన కౌంటింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది। 8 గంటలకి पोस्टल बैलेट्स तो प्रारंभम कौंटिंग इपटी 6 मुनिसिपालिटी कंप्लीट कर्नूल नंद्याल आदोनी मुनिसिपालिटी तप मिगता 6 मुनिसिपालिटी मन जिला कंप्लीट मोत्तम 225 वार्ड पोलिंग जरिगिंदि। 225 की संबंधी कौंटिंग 155 वार्ड की रिजल्ट्स डिक्लेर कंप्लीट जरिगिंदि। दींट्लो 6 मुनिसिपालिटी कंप्लीट पूर्ति आत्मकूर नंदिकोट्टूर गूडूर यमीनूर डोन इवन मन को कंप्लीट मूड मुनिसिपालिटी ऑलरेडी एलाबरेट अरेंजमेंट्स फर्स्ट राउंड कंप्लीट सेकेंड राउंड स्टार्ट इध का मन कंप्लीट आईपोतुंदी। नंद्याल कर्नूल को टाइम पड़ती है रेंड राउंड संख्यलो वोटर्स उबी सो कोई इंका वन अवर एक्स्ट्रा खचिता मन कर्नूल जिल्ला 9 मुनिसिपालिटी कौंटिंग मत पूर्ति ईवनिंग लपल आई नमस्कार मुनपाल कौंटिंग जो अलगट नंद्याल संबंधी अभी कौंटिंग प्रोसेस इकड़े कॉलेज पॉलिटेक्निक कॉलेज जो सो इन नैन अभी अरेंजमेंट चूसा अभी अरेंजमेंट बरतना आल कौंटिंग एजेंट्स कौंटिंग स्टाफ हैव रिपोर्टेड एंड एव्रीथिंग इज गोइंग एज पर प्रोसीजर। स्ट्रांग रूम्स हैव बीन ओपन्ड इन प्रेजेंस ऑफ अ पॉलिटिकल पार्टी एंड देर आर नो इश्यूज एंड कौंटिंग इज अबाउट टू स्टार्ट। पोस्टल बैलेट वी हैव ऑलरेडी केप्ट एंड वी आर गिविंग इन्फॉर्मेशन अबाउट दैट वेरी सून। నంద్యాల మరియు ఆలగడ్డ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద మరియు పట్టణంలో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి పరిశీలించడం జరిగింది। పోలీస్ యాక్ట్ మరియు 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు అభ్యర్థులు సంయమనం పాటించాలని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు। ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన వారు విజయోత్సవ ర్యాలీలు సంబరాలు నిర్వహించాలని ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు। శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేలా అందరూ సహకరించాలని కోరారు। పట్టణంలో పోలీస్ పికెటింగ్ ఉంటుందని ఎవ్వరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని సూచించారు। నందల డిఎస్పీ చిదానంద రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు। ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 300 మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు చేపట్టడం జరిగిందన్నారు। అదే విధంగా నంద్యాల పట్టణంలోని అన్ని ప్రాంతాలలో పోలీస్ పికెటింగ్ ఉంటుందని తెలిపారు। విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు
రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం చేయరాదని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించిన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రజలకు, అభ్యర్థులకు, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 కర్మాగారాల పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144 మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయడం జరిగింది. విజయోత్సవ ర్యాలీలో బాణ సంచా కాల్చడం, తర్వాత ఎటువంటి సెలబ్రేషన్స్కి అవకాశం ఇవ్వకుండా అభ్యర్థులందరికీ ముందస్తుగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరియు రేపు కూడా ఇదే ఒక పోలీసు పెట్రోలింగ్ టికెటింగ్ అనేది జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. గెలిచిన అభ్యర్థి కానీ ఓడిపోయిన అభ్యర్థి కానీ పశువులుగా తీసుకోకుండా శాంతి భద్రత ఎలాంటి విఘాత కలుగుతుందో ఉండాలని ప్రజలు మరియు అభ్యర్థులు నేను విజ్ఞప్తి చేస్తాను. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీని కొరకు దాదాపు 300 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. కేవలం కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా మొత్తం నంద్యాల మున్సిపల్ ఏరియా అంతా కూడా 13 రూట్ మొబైల్స్ని పెట్టడం జరిగింది. ఇప్పటికీ అభ్యర్థులకు, నాయకులకు, ప్రజలకు పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు అలాంటి వాటికి జోలికి వెళ్ళకండి. రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు అలాంటివన్నీ చేయకుండా ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియకు సహకరించినటువంటి ప్రజలకు, అభ్యర్థులకు, పోలీస్ సిబ్బందికి, మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మార్చి నెల 10వ తేదీన నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేడు నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, ఒక సుహృదు వాతావరణంలో నిర్వహించడం జరిగిందని సహాయ ఎన్నికల అధికారి వెంకటకృష్ణ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ముందుగానే 42 వార్డులకు గాను 12 వార్డులలో అభ్యర్థులు ఏకగ్రీవం కావడం జరిగింది. అయితే 30 వార్డులకు గాను మార్చి 10వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న 30 మంది అభ్యర్థుల ఫలితాలు నేడు అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా సహాయ ఎన్నికల అధికారి మాట్లాడుతూ, నంద్యాలలో ఈ నెల 10వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో 30 వార్డులలో పోటీలో నిలిచిన అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఈ పోటీలో 30 వార్డులకు గాను 25 వార్డులలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, 4 వార్డులలో టీడీపీ అభ్యర్థులు, 1 వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం జరిగిందని వెల్లడించారు. ఇప్పటికే 42 వార్డులకు గాను ముందుగా 12 వార్డులలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం జరిగిందని, నేటి ఫలితాలతో కలిపితే మొత్తం 37 వార్డులలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం జరిగిందన్నారు. ఎన్నికైన అభ్యర్థులతో సహా శాసనసభ్యులు, ఎంపీ, శాసనమండలి సభ్యులతో ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నంద్యాల పురపాలికకు చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అందరికీ ముందస్తుగా సమావేశానికి హాజరు కావడానికి నోటీసులను పంపడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహణలో సహకరించిన అధికారులకు, అన్ని పార్టీలకు, నాయకులకు, పోటీ చేసిన ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కార్యక్రమం, కౌంటింగ్ కార్యక్రమం అనేది ప్రశాంతంగా ముగిసింది. ఆల్రెడీ ఉన్నటువంటి మనకి 12 వార్డులో ఎనామ్స్ అయిపోయిన తర్వాత ఈరోజు కౌంటింగ్ జరిగినటువంటి 30 వార్డుల్లో కూడా 25 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ, 1 వార్డు ఇండిపెండెంట్ పార్టీ గెలిచారు. టోటల్గా ఆ ఎనామ్స్తో కలుపుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి 37 సీట్లు, టీడీపీకి 4, ఇండిపెండెంట్కి 1, టోటల్గా 42 వార్డులు. దీనికి సంబంధించి 42 మందికి విన్నింగ్ క్యాండి అందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పోటీ చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించినటువంటి ఇతర అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్లకి కూడా అభినందన తెలియజేస్తున్నాము. ఒక మంచి వాతావరణంలో, ఒక సుహృద్ వాతావరణంలో కార్యక్రమాన్ని నడిపినందుకు గాను అన్ని పార్టీలకి, అదేవిధంగా అందరి నాయకులకి, అందరూ పోటీలో ఉన్న అందరూ ప్రతినిధులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఎవరైతే గెలిచారో వాళ్ళకి సంబంధించి రేపు 18వ తేదీన 11 గంటలకి నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మనం స్పెషల్ మీటింగ్ పెడుతున్నాము. చైర్పర్సన్ ఎంపిక, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఎంపిక, ఈ రెండు ఎన్నిక గురించి మనం
పెడుతున్నామో ఎంపిక చేయడం సంబంధించి అది మన జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా స్పెషల్ అయినటువంటి ఆవరే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఈరోజు ఉన్నటువంటి 42 మంది విన్నింగ్ క్యాండిడేట్స్ ప్లస్ ఎక్స్అఫీషియో మెంబర్గా ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు ఇలా ముగ్గురు కూడా ఓటు ఉంటుంది. ఈ 45 మందికి కూడా మనం ఈ రోజున నోటీసులు ఇస్తున్నాము. ఆ రోజు మీటింగ్ హాజరు కమ్మని 18వ తేదీన 11 గంటలకి చైర్పర్సన్ ఎంపిక జరుగుతుంది. మనం ఫౌండేషన్ తరపున ఢిల్లీ రాజధానిలో వారు చేసిన ప్రజా సేవలకు గాను నంది ఉత్తమ పురస్కారం అందించి ఘనంగా సత్కరించడం జరిగింది. నంద్యాలకు చెందిన చాకలి మద్దయ్య మానవ సేవే మాధవ సేవ అనే మంచి మార్గాన్ని ఎంచుకొని సాటి మనుషులకు సేవ చేయడం తన కర్తవ్యంగా భావించి పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. వీరి సేవలను గుర్తించిన మనం ఫౌండేషన్ సంస్థ వారు నంది ఉత్తమ పురస్కారాన్ని అందించి అభినందించడం జరిగింది. ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ వీరపాండ్య. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన ఎస్పీ ఫకీరప్ప కాకినేని. నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించిన ప్రతి అభ్యర్థికి అభినందనలు తెలిపిన సహాయ ఎన్నికల అధికారి వెంకటకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.